వృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 47వ వచనం 41వ వచనం 41వ వచనం. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షించు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఆమేన్. అందరూ చెప్పండి, చేతులు జోడించి, దేవా నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఇందాక పాట పాడాం, ఇప్పుడు ఎందుకు పాడామో మీకు అర్థమవుతుంది. ఎవరు మేలును బట్టి? యేసునాథుని మేలును బట్టి ఆయన్ని స్తుతించాలి. మేలు పొందేవాళ్ళు ఎవరు? మేలు పొందటానికి కావలసిన యోగ్యత ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో ఈ 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 41వ వచనంలో నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఎవరు భక్తులు? గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎవరు భక్తులు? సృష్టికర్త అయిన దేవదేవుడైన యేసయ్య భక్తులు అనండి. దేవదేవుడైన యేసయ్య భక్తులు. కొన్నిసార్లు మైకులో మనకు వినపడతా ఉంటుంది, భక్తులకు విన్నపం. గట్టిగా, భక్తులకు విన్నపం, భక్తులకు విన్నపం అని ఉంటుంది కదా. బైబిల్లో లేనిది సమాజంలో మీకు ఎక్కడన్నా కనపడితే నా చెప్పండి, కనపడదు. బైబిల్లో ఉన్నదే ఆ పదాలు, అవన్నీ కూడా బయట జరుగుతున్నాయి. పేర్లు మార్పు, పద్ధతుల మార్పు, అంతేగాని బైబిల్లో లేనిది భూ ప్రపంచంలో ఏ ఖండంలో కూడా జరగదు, జరగటానికి వీలు లేదు. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు. 2 వచనాలు చదువుదాం. కీర్తనల గ్రంథంలో 4వ కీర్తన 3వ వచనం, మరి ముఖ్యంగా 16వ కీర్తన 3వ వచనం. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని. ఆమేన్. తన భక్తులను, తన భక్తులను. ఎవరు భక్తులు వీళ్ళు? వీళ్ళు యేసయ్య భక్తులు. చెప్పండి, యేసయ్య భక్తి కలిగిన వాళ్ళు. యేసయ్య భక్తులంతా స్తోత్రం. ఆమేన్. ఎవరు భక్తురాలు అమ్మా? ఎవరు భక్తుడు అయ్యా? గట్టిగా, యేసయ్య భక్తుణ్ణి. యేసయ్య భక్తుడును. ఈ భక్తి జీవితాన్ని గురించి వాక్యం సెలవిస్తున్న మరొక మాట 16వ కీర్తన 3వ వచనం. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు. ఏ భక్తులు శ్రేష్ఠులు? భూమి మీదనున్న భక్తులు. ఈ భక్తులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆకాశంలో ఉన్నారా? ఆకాశం మీద ఉన్నారా? భూమి మీద ఉన్నారా? భూమి కింద ఉన్నారా? లోకాలెన్ని లేక ఆకాశాలెన్ని? గట్టిగా చెప్పండి, 3 ఆకాశాలు. 7 ఆకాశాలు కాదు, బైబిల్లో ఉన్న ప్రకారం 3వ ఆకాశం మనకు ఒక మనుషుడు ఎక్కిపోయెనో. ఎన్నో ఆకాశం, అందుకని రాయబడింది ఆకాశ మహాకాశాలని రాయబడింది. మహాకాశం అంటే బహువచనం, అంటే 2. ఆకాశం అంటే ఏకవచనం, అంటే 2 కలిస్తే ఎంత అవుతుందంటే 3 ఆకాశాలు. ప్రైజ్ ది లార్డ్. అది భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. ఆమేన్. ఏ భక్తులు? భూమి మీద, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులా? శ్రేష్ఠులు కాదా? యెహోవా తన కొరకు లేక దేవుడు తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటేనే ఇక్కడికి రాగలిగాం. ఆయన ఏర్పాటు లేకపోతే మనం ఎవ్వరం ఇక్కడికి రాలేం. ఆమేన్. ఒకసారి ఒక ఆయన, నేను సాక్ష్యం చెప్తాను అన్నారు. చూస్తానికి పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఎండిపోయిన ఎండి చేపలాగా ఉన్నాడు. అంటే ఏంటి?
చెంచాడు కన్నంటారు అసలు లేదు మనిషి ఎండిపోయాడు. సరే చెప్పండి అన్నారు అక్కడ నడిపించే పాస్టర్ గారు. ఈయన ఎత్తుకొచ్చారండి. అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ప్రధాన అర్చకులలో ప్రధాన అర్చకుడు, అర్చకులు కొందరు ఉంటారు వారిలో గర్భాలయంలోకి వెళ్ళి అర్చన చేసేటువంటి అర్చకులు కొందరే ఉంటారు. దాన్ని ఏమంటారంటే ప్రధాన పూజారి అంటారు. ఎవరు? ప్రధాన పూజారి. ఆయన ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే ఆ పూజలో పాల్గొంటాడు. వచ్చే సామాన్యులందరి దగ్గరికి ఆ అర్చకుడు రాడు. ఆయన గర్భాలయంలోనే ఉంటాడు. అక్కడికి వచ్చేటువంటి వారికి ఆయన ఆ పూజ చేసి వారికి ఇస్తూ ఉంటాడు ఆ పలహారం. ఇది కూడా అలాంటి గర్భాలయంలో పూజ చేసేటువంటి వ్యక్తి ఉన్నట్టుగా ఉండి తన భార్య అనారోగ్యం పాలైపోయి శరీరం అంతా పుళ్ళు వచ్చినాయి. పుళ్ళు అంటాం కంటే బాడీలు అనాలి. చుక్కేస్తారే ఒక ఏదన్నా కాయ అట్టికాయో లేక మామిడికాయ చెక్కులు తీసేస్తే ఎట్లా ఉంటుందో శరీరం అంతా పుళ్ళు అలాగు చెక్కుడు పుళ్ళు వచ్చేసినాయి. చెప్పుకోలేని బాధ. వస్త్రాలు కట్టుకునే పరిస్థితి లేదు. ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అన్నీ మంచం మీదే. ఈయన అనుకున్నాడు, దేవుడా మూడు తరాల నుంచి నీకు యాజక సేవ చేస్తున్నావు. మా తాత తర్వాత మా నాన్న తర్వాత నేను వంశ పారంపర్యంగా చేస్తున్నాము. నాకేంటి ఈ పరిస్థితి? నేను ఏమీ కూడబెట్టలేదు, ఏమి సంపాదించలేదు, ఏది చేయలేదు. కనీసం ఆరోగ్యం అన్న ఇవ్వా స్వామి అని అడిగితే ఎన్ని రోజులు అడిగినా ఆమె మరణానికి దగ్గరైంది. కానీ ఆమెకు వచ్చినటువంటి రాక్షస పుళ్ళు బైబిల్లో ఒకళ్ళకే ఒకళ్ళకి వచ్చినాయి. ఇజ్గియాక ఒక్కడికే వచ్చింది, అది తగ్గలేదు. ఈ గర్భాలయంలో కూర్చుని ఏడుస్తూ అసలుకి దేవుడు ఎవరో, నేను ఆరాధించే లేక నేను పూజించే గర్భాలయంలో అర్చన చేసే దేవుడు ఈ దేవుడేనా, ఈ దేవుళ్ళందరూ దేవుళ్ళేనా అని ఆయనకి ప్రశ్న కలిగి ఈయన అలా అడగటం మొదలుపెట్టాడు. మనం అయితే ప్రార్థన అంటాం, వాళ్ళైతే అడగటం అంటారు, అంతే. కడుదీక్షతో కూర్చుని కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని ఇటాగా అడుగుతున్నాడు, అసలు దేవుడు ఎవరు? దేవుడైతే నా భార్యను బతికించు, బాగు చేయి. నేను బాధ పడలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను. పడేవాళ్ళ పరిస్థితి అట్టా ఉంటే చూసే వాళ్ళకి ఇంకా బాధ కలుగుద్ది. ఆయి ఉంటేనంట గాయ ఉన్నంత సుఖం లేదంటారు కొందరు. అన్ని మంచం కాడకు వస్తాయని అది వాళ్ళ బాధ వాళ్ళకే ఉంటుంది, చేసేవాళ్ళ బాధ చేసేవాళ్ళకు ఉంటుంది. ఒకరోజు అయింది, రెండు రోజులు అయింది, కొన్ని రోజులు అయిన తర్వాత గర్భాలయంలో ఈయన స్పృహ తప్పి పడిపోయాడు. తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళిపోయి ఆయన దీపారాధన వెలిగించాలి. ఆ ఊళ్ళో ఆ గుళ్ళో ఉన్నటువంటి పద్ధతి అది. రోజు 4 గంటలకల్లా వెళ్ళి దీపారాధన వెలిగిస్తున్నాడు. నిద్రారాలు మానుకుని వస్తున్నాను సంవత్సరాల నుండి, ఏంటి నా పరిస్థితి అని అడుగుతుంటే అడుగుతూనే పడిపోయాడు స్రో తప్పి. ప్రభు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. ఒక హిందూ దేవాలయంలో గర్భాలయంలో ఆయన చేసిన పూజల ద్వారా వాళ్ళు ప్రత్యక్షం అవ్వలేదట, కానీ యేసయ్య సిలువలో వేలాడుతూ కనపడ్డాడంట. ఏమన్నాడంటే కుమారుడా అని పిలిచారట. నన్నెవరు పిలుస్తారు? తెలుగులో కొన్ని చోట్ల ఏమో కొడుక అంటారు, కొన్నిసార్లు బిడ్డ అంటారు, కొన్నిసార్ల కుమారుడు అంటారు. తెలుగులోనే ఇటువంటి పదాలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక పిల్లలైతే నాన్న అంటారు, అయ్యా అంటారు, బాబు అంటారు, బాబా అంటారు. ఇవన్నీ తెలుగులో ఉన్న పదాలే. ఇప్పుడంతా ఎంత ఏదో వచ్చినాయి, కానీ డాడీ పోయి డాడా వచ్చింది, ఈ తర్వాత ఏం వస్తుంది తెలియదు, మరి తెలియదు, ఇలా వస్తుంది అన్నమాట. అంతే ఇక నువ్వు నాకు కనపడ్డావేంటి? నేను ఆరాధించేటువంటి నా దేవుడు, నేను ఆరాధించలేకనే పూజించేటువంటి వాడు ఆయన సర్వేశ్వరుడు. అంటే శివభక్తుడు, శివాలయ ఆరాధనది. ఆయన నాకు ప్రత్యక్షం వాళ్ళు నువ్వెందుకు అయ్యావు అని అడుగుతున్నాడు ఆ కళ్ళం. నిన్ను సృష్టించిన వాడని నేనే, నీ కుటుంబాన్ని కాపాడేది నేనే, నీ కొరకే నేను శిలువ మీద ఉన్నానన్నాడట. ఆ మాట వినగానే ఈయనకి మెలకు వచ్చింది. క్రమక్రమంగా ఆయనలో మారు మనసు వచ్చింది. స్తోత్రం. మారు మనసు వచ్చింది. ఆయన ఆ గుళ్ళోకి వెళ్ళటం మానేశాడు, పూజలు చేయటం మానేశాడు, పటాలన్నీ తీసాడు. ఊళ్ళో ఉన్న బ్రాహ్మలంతా కూడా ఒకటైపోయి నీ లేశారు.
సంఘ బహిష్కరణ అంటారు కదా, కుల బహిష్కరణ చేశారు. జంజ్యం తీయకూడదు, జంజ్యం తీస్తే చాలా అపచారం. అది పురోహితుల సమక్షంలో ఆ జంజ్యం వేయబడద్ది. జంజ్యం తీసినటువంటి అందుకని అంటారు, జంజ్యం ఉన్న బేమడు జంజ్యము లేని ఏమనుకోబోకండి అని అంటారు. జంజ్యం ఉన్నటువంటి వాళ్ళు బొక్క కొరగటానికి వీల్లేదు. అంటే ఏంటిది, చికెన్లు మటన్లు తినటానికి వీల్లేదు, నీసు ముట్టడానికి వీల్లేదు. అంతే, నాజీరు చేయబడిన బ్రతుకు అంతే. ఎంత ఇదిగా ఉన్నానో, ఇంత ఇదిగా ఉన్నావు నువ్వు, ఎందుకు ఇలా అయిపోయావంటే, ఏ దేవుడు నా భార్యను బతికించలేదు, ఏ దేవుడు నా భార్యను స్వస్థపరచలేదు. యేసు ప్రభువు నాకు దర్శనమిచ్చాడు, నేను ఆయనకే సేవ చేస్తానిక అన్నాడు. వచ్చేటువంటి అన్నీ కూడా కట్ చేశారు, ఆయనకు వచ్చే జీతాలు ఆపేశారు, గ్రామ పరిష్కరణ చేశారు. అయినా సరే నాకేం పర్లేదు, నా దేవుడు నాతో ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. పులివెందుల ప్రాంతం నుండి, నంద్యాల ఏరియా దగ్గర నుంచి, పులివెందుల దగ్గర నుంచి సేవకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకుంటున్నాడు. ఆయన ఏర్పాట్లో నీ ఉన్నావు. ఏ వర్ణం అనేది మనకు కావాలి ఆయనకు అక్కర్లేదు, ఏ రంగు అనేది ఆయనకు అక్కర్లేదు, నీ బ్రతుకేంటి, నీ కెపాసిటీ ఏంటనేది పక్క వాళ్ళకు కావాలి ఆయనకు అక్కర్లేదు. ఈ రాయబడిన మాట, నీ భక్తులు నీ మేలును బట్టి, గట్టిగా చెప్పండి, అందరు చెప్పాలి, నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఆయన ఏం చేసేవాడు చెప్పాలి ఇప్పుడు. ఆయన తన భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాక్యం సెలవిస్తున్న మరొక మాట, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరు శ్రేష్ఠులు? వారి ధన్యులు, వారెంతో ధన్యులు, ధన్యులు వారెంతో ధన్యులు, ధన్యము ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమాలు పరిహరించబడ్డాయో, ఎవరి పాపములు క్షమించబడతాయో వారే ధన్యులు. ఎవరండి వారంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనమందరం దేవుని ఏర్పాట్లో ఉన్నాం. మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారో? మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు. మీ పక్క వాళ్ళు ముఖం వెంక చూసి చెప్పండి, చేయి పట్టుకోకుండా, మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నారు. మరలా గుండె మీద చేయి పెట్టుకో, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను, నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాను. నా ముఖం వెంక పక్కన ముఖం వెంక చూసి చెప్పండి, అతే ఆమేన్. నీవు ఒంటరి దానివి కాదు, నువ్వు ఒంటరి వాడువు కాదు. ఎవరికైనా బంధువులు ఉంటే, అటు నలుగురు ఇటు నలుగురు, అటు 10 మందో ఇటు 10 మందో వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు. ఊరంతా నా వాళ్ళనంటే కాదు. బంధువులు అనేటువంటి వాళ్ళు 3 కేటగిరీలో ఉంటారు. ఎన్ని వద్దులే కానప్పుడు 3 కేటగిరీలో ఉంటారు. ఫస్ట్ కేటగిరీ ఇక్కడ ఉన్నాళ్ళు చెప్పండి, ఇట్ట గట్టిగా ఇలా ఉండండి, వీళ్ళే శ్రేష్ఠులు. అక్కడ ఉన్నాడు ఏమద్దు, అయిపోయిన తర్వాత వస్తారు, దానివల్ల ఉపయోగం లేదు. దూరములు ఉన్నటువంటి, దూరముగా ఉన్న నీ కుటుంబం కంటే, అనంటే నీ సంబంధుల కంటే, నీ అందుబాటులో ఉన్న పొరుగువాడేవాసి. అందరు చెప్పండి, పొరుగువాడేవాసి. ఇలా ఉండేవాళ్ళు ఒక రకం, అలా ఉండేవాళ్ళు ఒక రకం, అందుబాటులో లేని వాళ్ళు ఇంకో రకం. ఆ ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు, ఏమనుకోకండి, మా అబ్బాయి అమెరికాలో చదవాలి అనుకున్నారు, తప్పేం ఉంది పాపం. అమ్మాయి అబ్బాయిని అమెరికా పంపించారు. ఇక ఇళ్ళు రారండి, అక్కడ నేచర్లకి అక్కడ పరిస్థితులకి అలవాటు పడిపోతారు, అంతే. ఇక అదంతే సర్లే. తర్వాత అమ్మాయిని కూడా పంపిద్దాం అనుకున్నా, అమ్మాయిని కూడా పంపించేశారు. ఈ ముసలోళ్ళు ఇద్దరే ఉన్నారు, ఇక ముసలోళ్ళు కాక ఏమని చెప్పమ్మా, వీళ్ళిద్దరే ఉన్నారు. ఈలోపు కరోనా వచ్చింది, ఈ దేశం మొత్తం జరిగిన విషయమే. కరోనా వచ్చింది, అటు ఫ్లైట్లు ఇటు ఫ్లైట్లు మొత్తం కూడా అయిపోయినాయి, రాక
రాకపోకలు చెప్పండి. అన్ని బంధం, ఇటోళ్ళ ముఖం అట్లేదు, అటోళ్ళ ముఖం హలో హలో అనుకోవడం అంతే, ఇక ఏమి లేదు మధ్యలో. ఇక ఈలోపు ఈ కరోనా పెరిగింది, ఈ పెద్ద ఆయనకి కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. ఉన్నపాటున మూడో రోజునే చచ్చిపోయాడు. పక్క వీధిలోనే బాగా దగ్గర బంధు, ఆమె కూడా కూతురే, పక్క వీధిలో పడమంటలో జరిగిన విషయమే. పక్క వీధిలోనే కూతురు ఉంది, పెద్ద కూతురు, మరి మూడో కూతురు నాకు తెలియదు కానీ ఫోన్ చేసిందమ్మా, అమ్మా నానపని అయిపోయింది, పడిపోయాడు, అయిపోయిందమ్మా. అయితే ఏం చేయమంటావా అమ్మా అందంట, యేసురక్తమే, అసలేకే కరోనా ఉంది, నేను వచ్చి నాన్న పట్టుకోమంటావా. ఇల్లున్నదేమో ఫోర్త్ ఫ్లోర్లో, బాడీని కింద తీసుకురావాలంటే పట్టుకునే నాథుడు ఒక్కడ కనపడలేదు. లిఫ్ట్లో పెట్టడానికి ఒక్కడు రాలేదు. భార్య కూడా ఖాయం పెద్దది, అంటే కొంచెం లావు ఎక్కువ ఉంటుంది తెలుసు నాకు. ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, మామూలుడు కాదు, పెద్ద వ్యాపార వ్యక్త. ఎంత వ్యాపారం అంటే ఏంటండి, అటు చూస్తేనే పిల్లలు రాలేదు, దూరంగా ఉన్నారు అనుకుందాం, ఇటు పక్క వీధిలో ఉన్న కూతురేమో నేను రాలేని అంది, అంతే. ఆ ఎదురుగా మా బంధువులు ఎవరో ఉంటే ఏదైతే అది అవుద్దని చెప్పి అలాగే ఆయన్ని పట్టుకుని లిఫ్ట్లో దించితే, కింద దిగిన తర్వాత వాచ్మెన్ సహాయం చేస్తే రెండు కుర్చీలు వేసి ఆ కుర్చీల్లో కూర్చోబెట్టారు. ఏంటండి బతుకు, ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరున్నా గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మనిషికి మూడు రకాల బంధుత్వాలు ఉంటాయి. ఒకటి అందుబాటులో ఇంత, రెండోది అక్కడ, మూడోది అక్కడ, కన్ను చూపుకు అందనంత దూరంలో ఇంకొకళ్ళు. నీ కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాళ్ళే నీకు మేలు చేసేవాళ్ళు, ఆమేన్. పిలిస్తే పలికేవాళ్ళే నీకు మేలు చేసేవాళ్ళు, నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి నీ పక్క నిలబడేవాళ్ళే నీకు మేలు చేసేవాళ్ళు. కన్ను చూపు మేరలో ప్రకృతిలో ఎక్కడ చూసినా సరే దేవుని బిడ్డలైన వారిలో పట్టిడుపులు ఉంటాయి. పొన్లే, మిక్కిలు అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకరికి చేస్తే నాకు చేసినట్టే. ఇది వాక్యాన్ని అనుసరించిన వాళ్ళు, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఎవరండి వీళ్ళు? నీ బంధుత్వం ఎంత, నువ్వేంటి అనేది సమాజం అడుగుద్ది, కానీ నీకు సహాయపడే వాళ్ళు ఎవరో, నీకు మేలు చేసేవాళ్ళు ఎవరు అని దేవుని వాక్యం అడుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ పాడదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏముండలేడు, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రా, ఉండలేకపోతున్నానమ్మా, ఇది మన ఆత్మీయులు మన తల్లిదండ్రులు అనే మాట. కానీ నా దేవుడైతే, అందరూ చెబుదాం, నా దేవుడైతే, నా దేవుడైతే ఏం చేయలేక ఉండలేడు, మేలు చేయకుండా ఉండలేరు. ఆయన అన్యాయము చేయుట అసంభవమో, అన్యాయము చేయుట అసంభవమో, ఆయన మేలు చేసేవాడు. ఈ రాత్రి వచ్చినటువంటి నీకు దేవుడు ఏదో మేలు సిద్ధపరిచాడు. ఎవరికి ఆయన మేలు చేయబోతున్నాడు? నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు. మూడు నాలుగు మాటలు దేవుని వాక్యంలో చూద్దాం, ఎవరికి మేలు చేస్తారు. 34వ కీర్తనలో 10వ వచనం, మరొకళ్ళు 95వ కీర్తన తీసుంచండి. సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గునును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. ఎవరికి ఆయన మేలు చేస్తారు? 37వ కీర్తనలో ఎన్నో వచనం, 34వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మేలు పొందటానికి కావలసిన అర్హత ఏమి? గట్టిగా
ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడయున్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ఆమేన్ ఆధారం ఆశ్రయం ఆపత్కాలములో ఆశ్రయము నీ నామమే స్తోత్రం ఎవరు విడిచిపెట్టినా ఎవరు దూరమైనా నీ దేవుని సన్నిధిలో పదో వచనం రాయబడింది ఆశ్రయించినట్లయితే ఏ మేలు సింహపు పిల్లలైన లేమిగొని ఆకలి గొనును సింహం అంటే అడవిలో సింహాన్ని గురించి కాదు చెప్పేది అంత గొప్పవాళ్ళు అంత స్థాయి కలిగిన వాళ్ళు ఆర్థికంగా బలవంతులు వారైనా లేమిగొంటారట యెహోవాను ఆశ్రయించు వారికి ఆస్తి లేదు అంతస్తు లేదు పరపతి లేదు ఏమీ లేదు ఎవరికండి అంటే ఏలియాకి ఏలియా దేవుని చేతిలో ఉన్నాడు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు వాగు దగ్గరికి పోమంటే వాగు దగ్గరికి వెళ్ళాడు ఆ సారేపతిని ఊళ్ళోకి పోమంటే ఊళ్ళోకి వెళ్ళిపోయాడు అక్కడ ఉండమంటే ఉన్నాడు ఏ రోజైనా సరే ఆకలితో అలమటించాడా గట్టిగా చెప్పాలి దప్పికతో అలమటించాడా కొన్ని సంవత్సరాల క్రితం మెట్రోపాలిటన్ సిటీల్లో మద్రాస్ పట్టణం కూడా ఒకటి మద్రాస్ కూడా అదే గొప్పదే వాణిజ్యం అంతా కూడా అక్కడ ఉంది కలకత్తా ఫస్టు తర్వాత బొంబాయి తర్వాత ఢిల్లీ తర్వాత చూస్తేనేమో చెన్నై అంటే మద్రాస్ ఇక తర్వాత హైదరాబాద్ వచ్చింది కదండి ఫస్ట్ చెన్నై ఫస్ట్ అన్ని రకాలుగా కూడా కంపెనీలు ఫ్యాక్టరీలు చాలా ఉన్నాయి ఒక రోజున రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి గారు లెటర్ రాశాడు ఎన్టీఆర్ సార్ మనమిద్దరం మిత్రులం మనమందరం ఒకే రంగంలో గంతులేసిన వాళ్ళం నిజమే కదా ఎంజీఆర్ ఏంటి కరుణానిధి ఏంటి జయలలిత ఏంటి వీళ్ళందరూ ఒకే దారిలో నడిచిన వాళ్ళు వీళ్ళ దారులన్నీ ఒకటే ఫ్రమ్ ది బిగినింగ్ మనది ఒకటే ఈ చెన్నై పట్టణం లేక తమిళనాడు రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది చుట్టూ నీళ్లున్నాయి తాగటానికి నీళ్ళు లేదు ప్లీజ్ హెల్ప్ మీ అని రాశాడట దయచేసి సహాయం చేయవా అని అడిగాడు వెంటనే ఈయన స్పందించి టెండర్లు పిలిచి వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి తెలుగు గంగతో పిలిచాడు ఏ గంగ ఆయన వెళ్ళిపోయాడు కానీ పేరు మాత్రం తెలుగు గంగ తెలుగు గంగ అని ఉంది మారిందా తెలుగు గంగ ప్రాజెక్టు తవ్విచ్చేసాడు కాలువ ఇక్కడ నుంచి మన కృష్ణానది దగ్గర నుంచి తిన్నగా మద్రాస్ నీళ్లు పరిగెత్తున్నాయి అక్కడ నీళ్లు తాగినటువంటి వాళ్ళు ఆంధ్ర అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి అభిమానం ఉంది వీళ్ళు ఎవరండి ఆంధ్ర వాళ్ళు అడజోరికి వెళ్ళపాక వాళ్ళ నీళ్లు మనం తాగుతున్నాం ఎక్కడన్నా రిగ్గేనివ్వండి ఎక్కడన్నా బోర్ అయినివ్వండి సాల్ట్ వాటర్ వస్తుంది అక్కడ ఈ నీళ్లు కాపాడుతున్నాయి స్తోత్రం మేలు చేసే దేవుడు మనుషుల ద్వారా మేలు చేసేటువంటి వాడు ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఒక మంత్రి ఇంకొక మంత్రిని ఆశ్రయిస్తే నీళ్లు వచ్చినాయి కదా మనమందరం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన చేయలేనిది ఏమనుందా మేలు చేయక నీ ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఆయన మేలు చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు మొట్టమొదటి మాట చెప్పండి ఆయన్ని ఆశ్రయించాలి సింహపు పిల్లలు గొప్పవారు మద్రాస్ పట్టణం చాలా గొప్పది తమిళనాడు రాష్ట్రం చాలా గొప్పది వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి చెప్పాలంటే పర్యాటక కేంద్రాలు అధికంగా అక్కడే ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రాలో లేనివన్నీ కూడా తమిళనాడులో ఉన్నాయి దేశం నలుమూల నుంచి దర్శించడానికి వచ్చే టూరిస్టులు ఏ రాష్ట్రానికి ఇక్కడికి వెళ్తారంటే దేశంలో రెండు రాష్ట్రాలకి వెళ్తారు ఒకటి తమిళనాడు కేరళ అంటే కొంతవరకు ఉందండి అంతే తర్వాత రాజస్థాన్ ఈ రెండు రాష్ట్రాలకు ఎక్కువ టూరిస్టుల రాపిడి ఎక్కువ ఉంటుంది దేశ విదేశాల్లో ఉన్న అనేక మంది ఎంటర్టైన్మెంట్ కొరకు ఈ రాష్ట్రాలకే వస్తారు దేశం చాలా గొప్ప రాష్ట్రం చాలా గొప్పది కానీ ఏమి లేదు అక్కడ తాగటానికి నీళ్ళు లేవు
చాలా రాష్ట్రాల్లో అదే పరిస్థితి, మహారాష్ట్ర కూడా అదే పరిస్థితి. అయినా ఓ పక్కన గోదావరి ఉంది కాబట్టి మహారాష్ట్రను ఆదుకుంటుంది నాసిక్ దగ్గర నుంచి. ఇలాగ ఒక మనిషిని అడిగి ప్లీజ్ అని చెప్తేనే మేలు చేస్తే తన భక్తులను ఏర్పాటు చేసుకున్న దేవుడు మేలు చేయడా? గట్టిగా చెప్పండి, చేస్తాడు. అందుకని ఏం చేయాలి ఇప్పుడు? ఆశ్రయించితేనే మేలు కలుగుద్ది. ఏది జరుగుతా జరుగుద్దే పోని, అదంతా దాన్ని ఏమంటారంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే కుదరదు. నువ్వు చేయాల్సిన కర్తవ్యం నువ్వు చేస్తే నీకు దాసి ఉంచిన మేలు తప్పక జరుగుద్ది. ప్రైజ్ లార్డ్. ఇక రెండో చదువుదాం, 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారము చేసి సాగిల పడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. అంగీకరించిన వారికి మేలు. మొదటి మేలు చెప్పండి, ఆశ్రయించాలి. దేవా ఈరోజు నాకేమీ లేదు, అయినా దేవుని ఆశ్రయించు, నాకు అది కావాలి. ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించు. నాకు అది జరగటం లేదు, దేవా నువ్వే సహాయం చేయాలి. ఆశ్రయించటం అంటే పూర్తిగా నువ్వు దేవునికి లొంగిపోవటమే. ప్రైజ్ ద లార్డ్. పూర్తిగా దేవునికి లొంగిపోతాం. నువ్వు తప్ప ఎవరున్నారు నాకు, నీవు తప్ప ఎవరును ఆదుకోలేరయ్యా అన్న ఆశ్రయించింది, జీవితంలో వెలుగు చూసింది. స్తోత్రం. అనేక మంది ఆశ్రయించారు, దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. రెండో మాట ఏంటంటే అంగీకరించాలి. చెప్పండి, నేడు మీరు ఆయన మాటను అంగీకరించాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆమేన్. నీ మాట చాలు. లాజరు బయటికి రా, ఒక్క మాట. నువ్వు వెళ్ళి సిలోయమను కోనేట్లో కళ్ళు కడుక్కపో. ఆమేన్. ఆయన మాట ఎంత శక్తివంతమైందంటే ఆయన మాట మనం అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. భార్యాభర్తల మధ్య అంగీకారం ఉంటే ఆ కుటుంబం ఎంతో ముందుకెళ్ళద్ది. ఒకళ్ళది వేదారి, రెండు వాళ్ళది గోదారి అనుకోండి, నీ మాట నేను విన్నన్నారనుకోండి, ఇక ఆ కుటుంబ పరిస్థితులు చెప్పడానికి వీల్లేదు. ఒకరి మధ్య ఒకరికి అవగాహన ఉండాలి, కానీ అవగాహన లోపం రాకూడదు. ఆయన మాటను మనం అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. సమరయశ్రీ మాటను అంగీకరించింది గనక ఆమె క్షమించబడింది. నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా, నేను వస్తే నా పెనుమిటితో నీకేంటని అడగలేదు, అనలేదు, ఎదురు చెప్పలేదు. వెంటనే ఆ మాటను అంగీకరించింది గనక ఆమెలో మార్పు వచ్చింది. దేవదేవుడు సహాయం చేయాలంటే, ఆయన దృష్టిలో మనం, భక్తుల దృష్టిలో మనం ఉండాలంటే రెండవది ఏమిటి? ఆయన అంగీకరించాలి. ఇంకటి చెప్పండి, మాటను అంగీకరించాలి. ఇక మూడవది చూద్దాం, 119వ కీర్తన 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఆమేన్. మూడవది, ఒకటి ఆశ్రయించేవాళ్ళు, రెండు అంగీకరించేవాళ్ళు, మూడు ప్రవర్తనను కాపాడుకున్నవాళ్ళు. దీన్ని కాపాడుకోవాలి. డబ్బును కాపాడుకుంటారు కొందరు, సాక్ష్యాన్ని కాపాడుకుంటారు కొందరు, అంటే ప్రవర్తనను. డబ్బును కాపాడుకునేవాళ్ళు గొప్పవాళ్ళ, ప్రపంచంలో తోటి వారిలో గొప్పవాళ్ళు అవుతారు, కానీ ప్రవర్తనను కాపాడుకునే వారికి మేలు కలుగుద్ది. నా ప్రవర్తన స్థిరపడిన ఎంత మేలు. ఏం స్థిరపడాలి? మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి. ఆ మారిన
మనసు దేవునికి ఇస్తే హల్లెలూయ మరమంటూ మరమంటూ వేస్తారు మరమంటూ మరమంటూ వేషం వేస్తారు ఆవేశంలోనే లోకాన్నంతా మోసం చేస్తారు ఆవేశంలోనే లోకాన్నంతా మోసగిస్తారు ఆమేన్ అసలు మార్పు అంటే ఏంటి మార్పు అనేటువంటి నిర్వచనం పూర్తిగా చెప్పాలంటే జీవితకాలానికి సరిపోద్దది ఒకరోజు ఒక సినిమా మానేసినంత వల్ల మారు మనసు కాదు నాలుగు బూతులు మాట్లాడకుండా ఉన్నంత వల్ల మార్పు కాదు మార్పు అనేది అంతరంగంలో రావాలి నేను యూదుడను గనుక ఆమేన్ నేను క్రైస్తవుడను గనుక అనేటువంటి పరిపూర్ణమైన అంతరంగ మార్పు రావాలి స్తోత్రం పుట్టిన నుంచి కవర్ వచ్చింది కొన్నిసార్లు వస్తూ ఉంటాయి కదా ఊళ్ళో ఇస్తున్నారు అమ్మాయి ఆడపిల్లలు అందరూ రావాలి అని పుట్టింటి నుంచి కవర్ వచ్చింది పుట్టింటి స్వయం పాకం తీసుకోవటానికి అనమాట అది చెరోసారి అంటారుగా వాటి కోసం నువ్వు రావాలి తెల్లారితే ఆదివారం నా ఫోన్ చేసి అయ్యగారు ఊరు వెళ్తున్నాను అంది ఎప్పుడు చెప్పరుగా ఎప్పుడు చెబుతుంది ఏంటి కటుక్కును మానేస్తారే కొయ్యరాలు కూడా ఈ అమ్మాయి మాత్రం ఫోన్ చేసి అయ్యే ఊరు వెళ్తున్నాను అన్నావు ఏమ్మా ఊరు వెళ్తున్నావు అని ఎప్పుడు చెప్పక ఇప్పుడు చెప్తున్నావు ఏంటి అన్నా నేను కాదయ్యా మా ఊళ్ళో వెళ్తున్నారంట మా అమ్మ ఫోన్ చేసింది వెళ్ళమంటారా అంది వద్దన్నారనుకోండి వాళ్ళ దగ్గర నన్ను ఎండేయటాకి ఇష్టం ప్లేట్లో పెట్టి పెట్టారనుకో తినమంటారు అడుగుతారా బంగారం అమ్మో తింటే అయిపోను అనుకోండి మరి ఇది ఎందుకు నీకు తెలిసిన దాని గురించి అడగక్కర్లా ఒక ఆయన ఈ ఊళ్ళో నేను నన్ను వెళ్తా ఉంటే దబుక్కుని ఆపి పాస్టర్ గారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ పూజలకు వెళ్ళొద్దు అంటున్నారంట కా అన్నాడు నన్ను నాకజీ మీతో ఎవరు చెప్పారా చెప్పండి అన్నాను అంటే అవన్నీ ఎందుకులే అవన్నీ ఎందుకు కాదు మీరు ఎత్తారు గాడి చెప్పేదాకా నేను మింజిని ఆపేశా మీరు చెప్తే కదులుతాయి ఇక్కడ మీ ప్రార్థనకు వస్తాడు చూడు వస్తాడు చూడు ఆయన చెప్పాడు అన్నాడు ఓరు బాబు లంకాదహనం అంటే ఇది తెలిసిన దాన్ని నువ్వు పాటించాలి అదే మాట వినుట శ్రేష్టం అంటే ప్రవర్తనను మారుట వలన మేలు జరుగుద్ది ప్రవర్తన మారాలి పద్ధతులు మారాలి సిద్ధాంతాలు మారాలి అప్పుడు నీ దేవుడు నీకు మేలు చేస్తాడు ఆమేన్ కొన్నాళ్ళ క్రితం ఒక అమ్మ తెల్లారితే ఆదివారం ఆదురుచు కూడా ఆ ఇంట్లో వాళ్ళు ముగ్గురు నలుగురు కనపట్ల నేను చూసి వాళ్ళు రాలేదని రాజా లాంటి వాళ్ళు పిలిచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నానా రాలేదు ఏంటన్నా రాజాకేంది నేను కాదులే అసలుకి ఆ పక్కన వాళ్ళు వచ్చి అయ్యి మీకు తెలియదా అన్నారు నాకేం తెలుసు అన్న వాళ్ళ మనవుడికి అన్నప్రసన అంటే అన్నవరంలో ఏ వరంలో అన్నవరం అంటే ఇక్కడ గుడివాడ దగ్గర అన్నారం ఉంది అన్నారం ఒకటి ఉంది అన్నవరం ఒకటి ఉంది ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్నవరం అన్నవరం గుళ్ళో అన్నప్రసన అంట అందుకని ఏమి అక్కడ వంటలు చేయటానికి వెళ్ళిందన్నారు ఎక్కడ వంటలు గుళ్ళో వంటలు అదేంటి చేస్తే వాళ్ళు హిందువులు కాబట్టి కొడుకు కోళ్ళు చేసుకుని వస్తారు ఈమె ఇంతకు వెళ్ళింది అక్కడికి అయ్యా మీకు చెప్పొద్దు అందన్నాడు ఇది ఒక నేరం పాపం వచ్చిన తర్వాత ఆమె లేగలేదు ఇక మూడు రోజులు మంచం మీద ఉంది నాలుగు రోజులు సరిపోయింది చాలా బాధాకర విషయం ఎందుకు చేసావని అందరూ అడుగుతుంటే చేసింది మెదలకుండా ఊరుకుందంటే కాదండి ఆ గుళ్ళో చుట్టూ తిరుగుతుంటే ఇంకో తిరిగిందంట తిరిగిన వాళ్ళని దేవుడు ఇక్కడ తిరగనిస్తాడా ఇక్కడ కాదు నువ్వు తిరిగేది ఇక్కడ కాదంటాడు అంతే నీ ప్రవర్తన స్థిరపడాలి ఎవరో చేస్తున్నారో నువ్వు చేయబాక ఎవరో జారిపోయారో నువ్వు జారిపోవద్దు దేవుడు నీ కొరకు మేలును సిద్ధపరిచి ఉంచాడు తన భక్తుల కొరకు మేలును సిద్ధపరిచాడు ఆ మేలు ఏ రూపంలో నీ దగ్గరికి వస్తుందో తెలియదు అందుకని ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకుందా ఒకటి ఏం చేయాలి ఆశ్రయించాలి ఆధారం లేనప్పుడు
నా పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు నీవు తప్ప నాకెవరూ లేరయ్యా. కీర్తనకారుడు దావీదు అంటాడు 142వ కీర్తనలో, నా కుడి పక్క నిదానించి చూడము, ఎరిగిన వాడు ఒక్కడు లేడు, నా మీద జారిపడేవాడు లేడు. ఆశ్రయించాడు అంతే. దేవుడు దావీదు తలను పైకెత్తాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారు ఎప్పుడు చెడిపోరు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కుదవేడు. ఇక రెండవది ఏంటి? అంగీకరించాలి. ఆయన మాటను మనం అంగీకరిస్తే మనకు మేలు కలుగుతుంది. మూడవది నాకు అది కావాలి ఇది కావాలంటే కుదరదండి. దేవుని సంధికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డగా నేను బ్రతకాలి. ఆయన భక్తుల్లోని ఒక భక్తుడిగా భక్తురాలుగానే ఉండాలి. అప్పుడు ఆ మేలు తొందరగా నీకు అందడానికి అవకాశం ఉంది. నేను అక్కడ అట్లా ఉంటాను, ఇక్కడ ఇట్లా ఉంటానంటే దానికి తగినట్టుగా అట్టాగా ఉంటుంది. నిక్కచ్చిగా బతుకుదాం, నిరీక్షణ కలిగి ఉందాం, ఆశ్రయిద్దాం, దేవదేవుడు మేలు పొందుకుందాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. ఆమేన్. పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులు ఈ మేలు కొదువలేదయా. నా ఈసయ్యా నీ కృప నాకు చాలయా. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూయండి. దయతో దేవదేవుడు ప్రియులారా, మనకిచ్చినటువంటి ఈ ప్రత్యేక సందేశం కొరకు ఆయన తన భక్తులకు మేలు చేయను. ఆయన తన భక్తులకు మేలు చేయవాడు. భూమి మీద తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఆయన భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద ఉన్న నా భక్తులే శ్రేష్ఠులు. వారు కేవలము నాకు ఇష్టులు. దేవుడు నిన్ను ఇష్టమైన బిడ్డగా చేశారు. పిల్లారా బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు మేలు జరగాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రకృతిలో నిన్ను అనుకూలంగా మార్చబోతున్నాడు. ప్రకృతిని నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. సింహపిల్లలు ఏమి గలవై ఆకలి కొంటాయట. యెహోవాను ఆశ్రయించే వారికి మేలు కుదవలేదు. ఆ పని ఎలా జరుగుద్దో నువ్వు అనుకుంటావు, నువ్వు చూస్తూనే ఉంటావు ఆ పని జరిగిపోద్ది. ఎలాగీ కార్యక్రమం అనుకుంటావు, ఆయన చిత్తంలో ఉంది కాబట్టి ఆ పని జరిగిపోద్ది, ఆ కార్యక్రమం జరిగిపోద్ది. మన ప్రవర్తన స్థిరపడాలి. దేవుని యందు పరిపూర్ణమైన ప్రవర్తన కలిగి నేను నా ఇంటి వారిని చెప్పగలిగిన స్థాయి మనకు రావాలి. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. ఏ మేలు కొదువయ్యిందో, ఏ సమస్యలో ఉన్నారో ఈ రాత్రి స్వామి నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థించండి. మేలు చేయక నీ ఉండలేవయ్యా. ఇదిగో ఫలానా మేలు నా కొదువుగా ఉంది, ఫలానా పని జరగటం లేదు, ఫలానా పరిస్థితుల్లో నాకు ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు నాయన. గంటలు లెక్క పెడుతున్నాను కానీ కంటి మీద కొనుక్కు రావటం లేదని బాధపడుతున్నావా? నీ దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. సమస్యలకు పరిష్కారం ఆయన చూపించబోతున్నాడు. ఈ రాత్రి వచ్చిన నీవు మీరందరూ ధన్యులో. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా.